హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో చికెన్ 65. మరి చికెన్ 65ని మన ఇంట్లోనే ఈజీగా హైజీన్గా ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. చికెన్ 65 తయారు చేసుకోవడానికి ముందుగా మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ని మనము 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకున్నాక 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మామూలు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ చికెన్ 65లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల చికెన్ 65 మంచి కలర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్ని పాటించినట్టయితే మీకు చికెన్ 65 పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇందులో చివరిగా కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మీరు రెడ్ ఫుడ్ కలర్ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చికెన్ 65 కలిపేటప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన చికెన్లో ఉన్న తడితోనే మొత్తం అంతా కలిసిపోతుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటున్నాను. ఎగ్ వైట్ని యాడ్ చేసుకునేటప్పుడు మనం కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం అంతా ఒకేసారి యాడ్ చేసినట్టయితే చికెన్ మ్యారినేషన్ మనకు పల్చగా అవుతుంది. ఎగ్ వైట్ని వేసుకున్నాక చికెన్కి మొత్తం పట్టేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం చికెన్ 65 ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చికెన్ 65 కలుపుకున్నాక 1/2 గంట నానబెట్టుకున్న తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక మనం కలిపిపెట్టుకున్న చికెన్ 65ని 1 స్పూన్ సహాయంతో మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ని వేసుకునేటప్పుడు మనము ఒకదానికొకటి టచ్ అవ్వకుండా విడివిడిగా వేసుకోవాలి. మన కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్ని చూసుకుంటూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని వేసుకున్నాక మనం మెల్లిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మనం టర్న్ చేసుకుంటూ 2 పక్కల 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ 65 రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు ఫ్రై అయిన చికెన్ని 1 ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ 65 మీకు ఇంకాస్త క్రిస్పీగా రావాలంటే మీరు చికెన్ 65ని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే మీకు చికెన్ 65 క్రిస్పీగా వస్తుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65 కాస్త చల్లారాక ఆయిల్ మళ్ళీ వేడెక్కాక మనం చికెన్ 65ని ఇంకోసారి ఫ్రై చేసుకుంటే చికెన్ 65 క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ 65 ఇంకాస్త కలర్ మారి మనకు క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రై అయిన చికెన్ 65ని 1 జాలి పాత్రలో తీసుకుంటే మనకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పోతుంది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ చికెన్ 65 రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం? ఈ టేస్టీ అండ్ హెల్దీ చికెన్ 65ని మీరు కూడా మీ ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.